జై కుసుమహర హరనాథ స్మృతి 69వ లహరి. రచయిత శ్రీ వైద్యనాథ ముఖోపాధ్యాయ, భవానీపూర్, కలకత్తా. ఠాకూర్కు ఇష్టమైనవి పళ్ళు, పూలు మొదలైనవి. ఈ విషయం గురించి శ్రీ ఠాకూర్కు ఇష్టమైనవి ఏమిటి? ఆరాధన చేసే సమయంలో ప్రతి దైవరూపం కోసము ప్రత్యేకమైన కొన్ని వస్తువులను సేకరిస్తూ ఉంటాం. శ్రీ హరనాథను ఆరాధించేందుకు అత్యంతము తగిన వస్తువులు ఏంటి? ఆయన భక్తులైన వారు ఈ విషయంలో తమ అనుభవాలను వ్యక్తం చేస్తే చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ అంశాన్ని గురించి భక్తులు శ్రద్ధాశక్తుల్ని చూపించగలరని ఆశిస్తున్నాను. దీనిని గురించి మాత్రమే ఈ రచయిత అభిప్రాయాలను ఈ క్రింద ఉదహరిస్తున్నాను. సుగంధభరితమైన పుష్పాల్లో ఠాకూర్కు గులాబీ అభిమాన పాత్రమైనది. ఆయా ఋతువులలో ప్రత్యేకంగా లభ్యమయ్యే అనేక పుష్పాలు అనేక రంగులతో ఉన్న పరిమళం లేని పుష్పాలను ఆయన దగ్గర అమర్చితే ఆయన వాటి సౌందర్యాన్ని అల్లంతోదరునుంచే ప్రశంసించేవారే కానీ వాటిని చేతితో తీసుకోవడం కానీ పరిశీలనగా చూడడం కానీ వాటిని గురించి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తం చేయడం కానీ చేసేవారు కాదు. ఇక పరిమళం ఉన్న పువ్వుల్లో కూడా చెంపక పుష్పం వంటి ఘాటైన వాసన ఉన్న పువ్వులను ఆయన ఇష్టపడేవారు కాదు. అయితే బేల్, మల్లిక, పెషాలిక మొదలైన మధురమైన మృదువైన సువాసన కలిగిన పుష్పాల ఎడనే ఆయన మృగు చూపేవారు. మరొక విషయం, పూలమాలను అవి గులాబీ మాలైనా సరే మెడలో ఉంచుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఆయన మెడలో పూలదండను వేసినా కొద్ది క్షణాల్లోనే దాన్ని తీసి పక్కన పెట్టేవారు. ఎవరైనా దానికి అభ్యంతరం చెప్తే ఒక్కొక్క మారు ఆయన దాని నిండా క్రిములున్నాయి కనిపించడం లేదా అనేవారు. ఒక్కొక్క మారు ఆ పువ్వులన్నీ ఎన్నెన్ని చోట్ల తిరిగి వచ్చాయో ఎవరికి తెలుసు అనేవారు. మరొకప్పుడు నీవు వేసిన పూల మీద ఉన్న నీటితో చొక్కా తడిసిపోయింది గమనించావా అని మందలించేవారు. కలకత్తాలో ఉన్న భక్తులలో సోదరుడు కిరణ్ చంద్రమైత్ర గారు ఆయనను పూలతో అలంకరించడంలోనూ పూల గుత్తులను సమకూర్చడంలోనూ ఆయన చుట్టూ పూలదండలను అమర్చడంలోనూ ప్రముఖ పాత్రను వహించేవారు. అందువలన కలకత్తాలోని హరనాథ సమాజంలో ఆయనను ఫూల్ బాబా అనే మరొక పేరు సార్థకము స్థిరమైంది. ఒకసారి రాసయాత్రోత్సవ సమయంలో ఠాకూరు కలకత్తాలోని శరద్దాదా ఇంట్లో ఉన్నారు. ఆ ఉత్సవం రోజున ఉదయమే ఈ రచయిత కలకత్తా కొత్త మార్కెట్ నుండి ఆ ఋతువులో లభ్యమయ్యే రంగురంగుల పూలను తెచ్చాడు. శరద్దాదా ఇంటికి చేరుకున్న అతనికి ఠాకూర్ అప్పటికింకా పై అంతస్తు నుండి క్రిందికి దిగిరాలేదని తెలిసింది. తత్వప్రచారిణి సభకు అప్పట్లో కార్యదర్శిగా ఉన్న నేపాల్ చంద్ర ఘోష్ మహాశయులు మాత్రమే అక్కడ ఉన్నారు. వారిద్దరూ ఆ అవకాశాన్ని తీసుకొని ఠాకూర్ యొక్క గాడిని తాకియాలను ఆనందంగా ఆ పూలతో అలంకరించారు. ఒక మాట, కూర్చునేందుకు మెత్తని పరుపుతో ఏర్పాటు చేసిన ఆసనాన్ని గాడి అని, వీపును చేతులను ఆంచుకునేందుకు ఉపయోగించే సన్నని పొడుగాటి గుండ్రని దిండును తాకాని అంటారు. ఒక వ్యక్తికి ఒక గాడి, రెండు లేక మూడు తాకియాలు సరిపోతాయి. వీళ్ళిద్దరికీ ఆనందాన్ని అలంకరణ చేసే అవకాశాన్ని ఇద్దామనేమో ఠాకూర్ అంతవరకు క్రిందికి దిగిరాలేదు. అలంకరణ పూర్తయిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు గడిచాయో లేదో ఠాకూర్ క్రిందికి దిగి వచ్చారు. ఆయన ఆ గదిలోనికి చూస్తూనే, అబ్బో ఈరోజు మీ రాసయ్యే అంటూ తన కోసం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చున్నారు. వెంటనే ఆ పువ్వును ఈ పువ్వును చేతితో తడిమి చూచారు, పరిశీలించసాగారు. ఈలోగా ఈ రచయిత తిరిగి ఆయన పాదధూళిని స్వీకరించి ఏదో చిన్న పని మీద ఆ గది నుండి యువతలకు వచ్చారు. మరల 5-6 నిమిషాల్లో
ఈ రచయిత తిరిగి ఆ గదిలోనికి వెళ్ళేసరికి ఆ కొద్ది వ్యవధిలోనే ఠాకూర్ ఆ పుష్పాలను ఆ అమరికను మార్చి రంగులను బట్టి కడురమ్యంగా మనోల్లాసకరంగా ఉండేటట్లు కూర్చి అమర్చారు. ఎవరో నిపుణుడు అనుభవజ్ఞుడు అయిన కళాకారుడు ఎవరో ఆ పుష్పాలను అలా అమర్చాడా అన్నంత మనోహరంగా ఉన్నదా అమరిక. ఆశ్చర్యంతో కనులు కదపకుండా మంత్రానికి లోబడినట్లుగా ఈ రచయిత చూస్తూ ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతడు తలను పైకెత్తి చూస్తే శ్రీ ఠాకూరు, శ్రీ నేపాల్ బాబు ఇరువురు కూడా ఇతనికి ఈ తీరుని చూచి మందహాసం చేస్తున్నారా అన్నట్లు అనిపించింది. పత్రాలలో అంటే ఆకులలో ఆయనకు బిల్వపత్రం ప్రత్యేకమైన ఇష్టమేమో తెలీదు. ఆయనకు పాదపూజ చేసే సమయంలో భక్తులు తులసిదళాలను చందనంతో సహా వాడేవారు. బిల్వపత్రాలకు బదులుగా వీటిని వాడేవారు. తులసిదళాలను తన పాదాల మీద వాడటానికి ఆయన ఎన్నడూ అభ్యంతరం తెలియజేయలేదు. దీనిని గురించిన ఒకనాటి అనుభవాన్ని ప్రకటించడంలోని ప్రలోభాన్ని అణుచుకోలేకపోతున్నాను. ఉదయమే స్నానం చేసిన తర్వాత శ్రీ హరనాథుని పాదాలకు పూజ చేయడంలో నేను ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పొందేవాడిని. ఆయన ప్రత్యక్షంగా ఉంటే ఆయన వద్దకు వెళ్ళి ఆ పాదాల మీద తులసిని పొలను ఉంచేవాడిని. ఆయన కనుక సమక్షంలో లేకుంటే ఆయన ఫోటోకు పూజ చేయడమో మరొక విధంగా నా భక్తిని వ్యక్తపరచుకోవడమో చేసేవాడిని. పూలను తులసిని అర్పించేటప్పుడు ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తూ వీటిని సమర్పించాలి అనే ఆలోచన వచ్చేది. కొన్నిసార్లు శ్రీకృష్ణ ఆయన మహ అని, కొన్నిసార్లు శ్రీనారాయణ ఆయన మహ అని, మరికొన్ని మార్లు శ్రీ శివాయన మహ అని ఆ సమయానికి నా నోటికి ఏది వస్తే ఆ నామాన్ని ఉచ్చరించేవాడిని. ఒకమారు ఆయన సమక్షంలో ఉండగా అలా పూజ చేయబోతున్నాను. ఈ హరనాథ రూపంలో దాగి ఉన్నది ఎవరైనా సరే వీటన్నింటినీ ఆయన పాదాల వద్ద హరనాథనామంతోనే అర్చించి తీరాలని, అదే సరైన పద్ధతి అని నా మనస్సుకు తోచింది. అలాంటి భావనతోనే తులసిని పొలను తీసుకొని ఠాకూర్ చెంతకు వెళ్ళాను. నేను అలా ఆయన చెంతకు వెళ్ళేసరికి ఆయన తన కాళ్ళను చాపుకుని దిండును ఆనుకొని ఒక పక్కకు ఆనుకొని సగం పడుకున్నట్టుగా ఉన్నారు. శరీరం యొక్క వీపంతా పరుపుగా ఆనించలేదు, కేవలం ఒక ప్రక్క మాత్రమే ఆని ఉంది. నేను ఆయన దగ్గరకు వెళ్ళడం గమనించి లేచి కూర్చున్నారు. నా వంక చిరుమందహాసం చేశారు, కాళ్ళు ముందుకు పెట్టారు. నేను శ్రీహరనాథాయ నమః అంటూ తులసిని పూలను ఆయన పాదాలకు సమర్పించాను. ఠాకూర్ ఆనందంతో, బోడే అది సరైన పని, బోడే సరైన పద్ధతిని అనుసరించావు అన్నారు. ఒక మాట, వైద్యనాథ్ అనే పదాన్ని బెంగాలీలు బైద్యనాథ్ అని అంటారు. శ్రీ బైద్యనాథ్ను ఠాకూర్ ఆప్యాయంగా బోడే అని పిలిచేవారు. శ్రీ ఠాకూర్ పాదముల వద్ద సమర్పించిన తులసిని సాధారణంగా నేను ప్రసాదంగా భావించి తినేవాడిని. కానీ ఒక్కొక్క మారు ఆ తులసిని నేను నోట్లో వేసుకోకముందే ఆ తులసిని ఠాకూరే తీసుకుని తినేసేవారు. ఇక ధూపదీపాల విషయంలో ఏ ప్రత్యేకతను నేను గమనించలేదు. హిందువుల దేవుళ్లను, దేవతలను పూజ చేసేటప్పుడు ధూప్ ధునాలతో పాటుగా లొబాన్ను కలపడం తప్పు, చేయకూడని పని అని ఒక భావన ఉంది. లోబాన్ను ముస్లింలు ధూపవస్తువుగా వాడతారు, దాని వాసన అంత బాగుండదు. కానీ ఠాకూర్ మందు ధూప్, ధున, లోబాన్ మూడింటిని మిశ్రం చేసి వాడేవాడిని. ఇలా చేస్తుంటే ఠాకూర్ అసంతృప్తి కానీ అసహ్యాన్ని కానీ ఏనాడూ ప్రదర్శించలేదు. అయితే ఒకమారు మార్కెట్లో మంచి ధూపు లభ్యం కాలేదు, అందువలన చౌకరకం ధూప్ కొన్నాను. దాన్ని ఠాకూర్ గదిలో వెలిగించి ఉంచాను. ఈ వాసన తగులుతోనే ఠాకూరు, బోడే ఎక్కడ నుంచి ఐడోఫారం వాసన ఇంత ఎక్కువగా వస్తుంది అన్నారు. నేను సిగ్గుపడిపోయాను, వెంటనే దాన్ని ఆర్పేశాను. ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు ఒక రకపు పండ్లను, మరొకప్పుడు మరొక రకపు పండ్లను ఇష్టపడేవారు. అయితే బాగా పండిన
కదలి అంటే అరటి, అనాస, సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ పండ్లను ఆయన ఇష్టంగా తినేవారు. నారింజ, మామిడి పండ్లు పండ్లు కూడా ఆయనకు ఎప్పుడు ఇష్టమే. తీపి వంటకాల్లో పాంట్న, రసగుల్లాలో ఆయనకు చాలా ఇష్టం. ఆయన ముందు సందేశ్ను ఉంచి ఆయన ప్రతిస్పందనను గమనిస్తే సందేశ్ కన్నా రసగుల్లా అంటేనే ఎక్కువ ఇష్టం అని అర్థమయ్యేది. పానీయాల్లో టీ ప్రథమ స్థానం ఆక్రమించేది. భోజనం అయిన తర్వాత ఒక్కొక్కప్పుడు కొబ్బరి నీరు తాగేవారు. ఆయన వృద్ధాప్యంలో తాంబూలాన్ని దంచి ఇవ్వాల్సి వచ్చేది. నారాయణ దాదాగారి గోపాల్ తాంబూలం అంటే ఆయనకు వల్లమాలిన ఇష్టం. ఒకరోజు నారాయణ దాదా కోర్టులోనే తమరపాకులను దంచి తెచ్చి ఠాకూర్కి ఇచ్చారు. దానిని ఠాకూర్ నోట్లో వేసుకుంటూ, అబ్బా ఈ రోజున తాంబూలం కమలం వాసన వస్తుందే అన్నారు. నిజమే, ఉన్నవారందరికీ అదే వాసన వచ్చింది. మొదట్లో ఆయన పొగాకు తాగేవారు. కలకత్తాలోని రామ్ రాఖేల్ బాబు ఇంట్లో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక హుక్కా ఉండేది. ఆ హుక్కా గొట్టాన్ని చేత్తో పట్టుకుని ఆయన కృష్ణ ప్రసంగాలు చేస్తూ మధ్య మధ్య ఆ గొట్టాన్ని నోట్లో పెట్టుకుని పిలిచేవారు. ఆ తర్వాత పొగాకు ఆయనకు అంత ఇష్టంగా ఉన్నట్టు కనపడదు. ఆయన సిగరెట్ల వైపుకే మొగ్గు చూపేవారు. ఆ తర్వాత దాన్ని కూడా తగ్గించేశారు. ఎవరైనా భక్తుడు ఒక సిగరెట్ ఇస్తే ఆయన దాన్ని కొద్దిగా ఉపయోగించి మిగిలిన దాన్ని ప్రసాద్గా ఎవరికైనా ఇచ్చేవారు. సోదరులు బసంత్ గంగూలీ, భోజనానంద ఇరువురికి ఆ ప్రసాదీ సిగరెట్ను పొందే సౌభాగ్యం ఎక్కువగా లభించేది. వారు దానిని తీసుకుని గది బయటకు వెళ్ళి పూర్తి చేసుకుని మరీ వచ్చేవారు. ఏ వస్తువులు ఠాకూర్కి బాగా ప్రియమైనవి, ఆయన సేవకు ఆయన పూజకు ఏ వస్తువులు అన్నింటికన్నా తగినవి, ఈ విషయం ఈ రచయిత ఠాకూర్ ఒంటరిగా ఉండగా చూచి ఆయన్నే అడిగారు. ఠాకూర్ నవ్వుతూ, ప్రియ సోదరా, నీవు ప్రేమతో ఏది పెడితే అదే నాకు ఇష్టం అన్నారు. ఆ సమాధానంతో తృప్తి చెందని రచయిత మరల ఒత్తిడి చేసి అడిగాడు. అప్పుడు ఠాకూరు తాను ఎవరో చేసే పూజ చేత జపం చేత ఆకర్షింపబడి రాలేదని, నిర్జీవమైన రసహీనమైన ప్రేమలేని పూజతో కానీ జపంతో కానీ తనను ఎవరు కట్టిపడేయలేరని గుర్తు చేశారు. తనంతట తానే పట్టుబడడానికి కేవలం మనతో ఆడుకునేందుకే వచ్చానని చెప్పారు. ఠాకూరు ఎంత ఓర్పుగా, కృష్ణుని రాజ్యంలో కృష్ణునికి ప్రియం కానిది అంటూ ఏదీ లేదు, ప్రతిదీ ఆయనకు సమానంగా ఇష్టమైనదే, ఆయన ఏ సమయంలో దేనితో ఆడితే అదే ఆయనకు ఇష్టమైనదని ఇతరులు అనుకుంటారు. ఒకటి ఒక రకంగా ఇష్టమైతే మరొకటి మరొక రకంగా ఇష్టం అన్నారు. ఈసారి ఆటలో ఏది ఇష్టం అని ప్రశ్నిస్తే ఆయన కొంచెం కోపాన్ని అభినయిస్తూ, ఛీ మూర్ఖుడా, ఇంకా మాట్లాడుతున్నామే, నాకు ఆనందాన్ని ఇవ్వదలిస్తే నామం చెయ్యి అని మందలించారు. రాధే గోవింద జై, జయహరనాథ జై, కుసుమకుమారి జై, జయహరనాథ జై, జై కుసుమహారా.